S90 న్యూస్. తెలుగు విభాగం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ సాహిత్య విమర్శపై 2 రోజులు జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ పుస్తకం రాస్తారు, ఇందులో చాలా వస్తు రూపము అభివ్యక్తి ఇవన్నిటిపై చర్చ జరిగింది. గూఢాంజయ్య గద్దరు వీళ్ళ విప్లవ గీతాల నుంచి వాటి గురించి రాశాను నేను. అయితే నేను విప్లవ గీతాలను పక్కన పెడుతున్నాను కాబట్టి గూడ అంజయ్య గారు గద్దర్ రాసినటువంటి పాటలు మనం అటుకోవడం లేదు. అందులో ఉన్నాయి దళిత పురులమ్మ, కారం చేడు అనే పాటలు ఉన్నాయి. ఈయన గూడ అంజయ్య రాసినటువంటి దాంట్లో కూడా మాలో దొరేవడరు అనే పాట ఉంది కాబట్టి అవి దళిత ఆ స్పృహ కలిగినవి కానీ అవి పూర్తిగా విప్లవ సాహిత్యంలో తెలంగాణ దళిత కథల్లో మనకు గోవిచంగయ్య గారి హెచ్చరిక, గొర్రెలు, ఈ తెలంగాణ రేగడ్సాలు ఇవి మనం దీంట్లో తీసుకున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ నల్లపొద్దు గురించి చర్చ జరిగింది. గుండెడప్పు గురించి జరిగింది, దండోర దలు గురించి జరిగింది. ఇదంతా కూడా కొంచెం విస్తృతంగానే ఇందులో చర్చ జరిగింది. 2013లో దళిత బహుజన సాహిత్య కావ్యాలో ఏదో ఉంది, ఇది బిఎస్ రామ్మ గారు రాశారు. దీనికి గర సదాశివ గారు సంపాదకత్వం వహించారు. ఇందులో మాస్టర్ జీ గద్దర్ పాటల్ని తలకామెకి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి కొంత ఉంది. ఇందులో మాస్టర్ జీ రాసినటువంటి 27 పాటల్ని కోడ్ చేశారు. మాస్టర్ జీ దళిత గీతాలు 27 పాటల్ని కోడ్ చేసి మాస్టర్ జీ చిన్నతనం నుంచి బాల్యం నుంచి కళాకారుడుగా ఏ విధంగా ఎదిగాడు ఇలా బిఎస్ రాముడు గారు చాలా స్పష్టంగా కనబడతారా అని వెతకాలి. కనపడితే వాళ్ళని పట్టుకొని మన ఖాతాలో వేసుకోవాలి. అది జరగాల్సినటువంటి పని. అంటే నిత్య చింతన, నిరంతర అన్వేషణ ఈ పనికి అవసరము, సమయము, శ్రమ కూడా ఈ పరిశోధనకు అవసరమైనటువంటి విషయాలు. అయితే దీనిలో నేను మొట్టమొదట మనకు కొన్ని ఆకరాలు ఉన్నాయి. ఎస్వి రామారావు గారి సాహిత్య విమర్శ ఉంది, తెలుగులో సాహిత్య విమర్శ. ఆ పుస్తకం ముందు పెట్టుకొని కొంతమందిని మనం ఐడెంటిఫై చేయవచ్చు తెలంగాణ వాళ్ళెవరు. అయితే ఐడెంటిఫై చేయడానికి దానిలో ఏవి లేవు. ఇప్పటి వరకు సాహిత్య విమర్శ మీద వచ్చిన ఏ పుస్తకంలో కూడా నేను 4-5 చూశాను. ఈ 4-5లో కూడా ఆ విమర్శకులు ఏ ప్రాంతం వాళ్ళన్నది ఆధారాలు ఏమీ లేవు. అందుకని అక్కడ మళ్ళీ మన జ్ఞానము, జ్ఞాపిక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఐడెంటిఫై చేయాలి. దానిలో కొన్ని పొరపాట్లు కూడా జరగచ్చు. కొంతమంది తెలంగాణ వాళ్ళు మనకు తెలియకపోతే వాళ్ళు ఎక్కడి వాళ్ళు, వాళ్ళని విస్మరించవచ్చు కూడా. అందుకని 2-3 విడతలుగా ఒక 10 మంది 15 మంది సమిష్టి మీద, చర్చ మీద నిర్ధారించుకుంటే ఇటువంటి రచయితలు, విమర్శకులు బయటపడతారు. ఈ ఇది ఒకటైతే మొదటిది. తర్వాత ప్రక్రియాపరంగా 2 జరిగినాయి. నేను తెలుగు నవల కథానిక విమర్శ పరిణామమని 90లలో ఒక వర్క్ చేశాను. ఆ పుస్తకం లాంటివి ఉపయోగపడతాయి. తర్వాత నా దగ్గర తెలుగు నాటకం మీద పిహెచ్డి చేశారు. అట్లాగే తెలుగు సాహిత్య విమర్శలో స్త్రీల కృషి మీద ఒక పిహెచ్డి. ఆ 2 సిద్ధాంత గ్రంథాలు పెట్టుకుంటే కూడా మనం తెలంగాణ మహిళలు ఎవరెవరు ఉన్నారు, తెలంగాణ నాటక విమర్శకులు ఎవరు ఉన్నారు అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొకటి కూడా, తెలంగాణ పత్రికల మీద, గోల్కొండ పత్రిక మీద నా దగ్గరే పిహెచ్డి అయింది, రమణ చేశాడు. ఈ పిహెచ్డి పుస్తకం లేకపోతే మనకు 27 నాటికే తెలంగాణలో సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ ఉందన్న విషయం తెలియదు. అందువల్ల పత్రికల మీద కూడా పరిశోధనలు జరగాలి. అంటే ఒక పని జరగాలంటే వెనకాల ఎన్నెన్ని కృషి జరగాలో నాకు అర్థమైంది. ఇదిలాగానే తెలుగు పత్రికలే దొరకట్లేదు, సంచికలు దొరకట్లేదు. శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు, సంగీశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు పత్రికల మీద ప్రత్యేకమైన శ్రద్ధతో పనిచేసిన వాళ్ళు. ఆ పాత పత్రికలు ఎన్ని దొరికితే వాటిల్లో విమర్శకులు ఎవరెవరు ఉన్నారనేటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేసుకునే కొద్దీ చూడవచ్చు. అయితే ఇది నేను ఆధునిక విమర్శకులు, నిజానికి ప్రాచీన కాలపు విమర్శ దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఇప్పుడు రేచన దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. తర్వాత పాల్కొట్టి సోమన మొదలైనటువంటి కవులు వాళ్ళ అవతారికలలో రాసుకున్నటువంటి